అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు లేరు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్ననే మనం పునీత్ రాజ్ కుమార్ చూసాం. సో ఒక ఫిట్ బాడీ, ఒక హెల్తీ లైఫ్ ని, ఒక హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ లో చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అలా ఏమన్నా జరిగిందా, ఎందుకు ఇలా జరిగింది అనేది ఇంకా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో మాకు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరికీ ఇంత బాధ ఉంటే ఇంకా ఆ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వాళ్ళ వైఫ్ పిల్లలకి అసలు వాళ్ళు తేరుకోలేని షాక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారితో ఎంత సన్నిహితంగా ఉంది, రాజశేఖర్ రెడ్డి గారి కోసము ఆ కుటుంబం జగనన్నకి సపోర్ట్ చేసి కష్టకాలంలో ఏ విధంగా వెన్నంటి ఉంది మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈరోజు జగనన్న కూడా ఈ వార్తను తట్టుకోలేడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను జగనన్న, ఒక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ లాగో లేదా కజిన్స్ లాగో అంత బాగా ఉంటారు వాళ్ళిద్దరు. అసలు అన్నకి అంత సపోర్టివ్గా నించున్న ఐటీ మినిస్టర్ గారు ఈరోజు ఇటు ఐటీ మినిస్టర్గా అటు బ్రదర్గా రెండు రకాలుగా జగనన్న గౌతమ్ అన్నని ఈరోజు మిస్ చేశాడు. నిజంగా ఆ ప్లేస్ ఎవరు కూడా భర్తీ చేయలేరు. దేవుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలో ఆ ఫ్యామిలీకి ఎవరు ఏం చెప్పినా ఏమిచ్చినా కూడా అది తక్కువే. అది ఆ బాధను ఎవరు కూడా తీయలేని పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం నాకు తెలిసి ఏపీ అంతా కూడా కంటిన్యూస్గా బాధపడే ఒక సిచ్యువేషన్. ఎందుకంటే నిద్ర లేవగానే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఈరోజు వినాల్సి వస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదు.